ఖచ్చితంగా రాష్ట్రంలో పోర్ట్స్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాలంటే అది నా ఒక్క చేతిలో ఉన్న పని కాదు. ఇక్కడ ఈ వేదిక పైన ప్రజలందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయంలో అయితే కదా అప్పుడప్పుడు దానివల్ల సాయం చేయబడతారని ఈ కోర్సు విషయానికి వచ్చేటప్పటికీ నేను ఇప్పుడు ఇప్పటి నుంచి అవంతి శ్రీనివాసరావు సాయం చేయమని అడుగుతాను. రేపటి నుంచి ఖచ్చితంగా రాష్ట్రంలో ఎక్కడైతే ప్రతిభావైన క్రీడాకారులు ఉన్నారో క్రీడను నమ్ముకునే ఏ క్రీడాకారులు కూడా నష్టపోకుండా సాధ్యమైనంత వరకు నా శ్రమ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే రాజకీయ నాయకులకు కానీ లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ ఇంజనీర్లకు కానీ వాళ్ళ కెరియర్ అనేది వాళ్ళ ప్రొఫెషన్ అనేది 35 ఏళ్ళ తర్వాత ప్రారంభమవుతుంది. కానీ క్రీడాకారులు మాత్రం 35 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి రిటైర్మెంట్ వస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళందరి ప్రతిభను చిన్న వయసులోనే గుర్తించి వాళ్ళకు కలిపి వాళ్ళకు కావలసినటువంటి వసతులను కల్పించాల్సిన బాధ్యత ఈ రోజు మా పైన స్పోర్ట్స్ అథారిటీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి తెలియజేసుకుంటూ అన్నా అది చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చిన అన్న ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా సంతోషాలు మా ఆనందాలు మా కుటుంబము మా బంధుత్వము మా స్నేహితులను మా కెరియర్ను మా క్యారెక్టర్ను అన్ని కూడా పోగొట్టుకునే అన్న ఈ రాజకీయాల్లో అన్ని పోగొట్టుకునే కూడా ఈ రోజుకి ఒక ఆఫీసర్ దగ్గరికి పోయినా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోయినా కేవలం ప్రజల సమస్యల కోసమే పోయినా తప్ప ఇంకొక ముఖ్యమైన విషయం ఎప్పుడైనా కూడా అనిల్ అన్న గురించి ఏదైనా స్టేజ్ పైన కూడా పొగడాల్సిన అవసరం నాకు లేదు, పొగిడించుకోవాల్సిన అవసరం ఆయన అంతకన్నా లేదు. కానీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టారు. పీడీ యాక్ట్ ప్రపోజల్ పెట్టినప్పుడు నేను అడిగిన అనిల్ అన్నని ఏదన్నా నేను ఏమన్నా మట్ట వ్యాపారం చేశానా, తెలంగాణ మధ్య పంపినానా, ఇసుక దొరకనా, లేకుంటే రోజుకు ఒక కేసు కంప్లైంట్ పడిందా, వందల కేసు చేయించుకున్నాడు, అక్రమంగా చేసేటోడు పరిగెత్తుకున్నారు, నా పైన పీడిఐ చేసిన తప్పు నేను ఏం చేశాను అంటే ఆ రోజు మన నందిగొట్టుకు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండడానికి సాయం చేశాడు. కాబట్టి ఆయన చేసిన సాయాన్ని కృతజ్ఞతగా పోగొట్టున్నాను తప్ప చేసిన సాయం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, చేసిన తర్వాత కృతజ్ఞత కూడా ఆర్జించకూడదు. ఈ రెండు కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు. నేను నా ఈ 2 ఏళ్ల ప్రయాణంలో ఈ నందిగొట్టుకు నియోజకవర్గంలో పోరాడినంతా కూడా ఒకటే అంశం పైన, అది ఏమిరా అంటే మా నందిగొట్టుకులో ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో క్రూరమైన ఫ్యాక్షన్ లీడర్లు ఉంటారు. వాళ్ళు ఎటువంటి వ్యక్తులు రా అంటే వాళ్ళు చెప్పిన మాదిరిగా కూడా సంపన్న చంపుతారు, లేదా కేసులు వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే నమ్మకంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నాటినారు ఆ గ్రామాలలో కూడా. అనుకున్న విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ గ్రామాలలో మెజారిటీ కూడా వచ్చింది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఫ్యాక్షనిస్టులు వాళ్ళకుండే బంధుత్వంతోనో, వాళ్ళతో ఉండే డబ్బుతోనో, వాళ్ళకుండే పరిచయాలతోనో మళ్ళీ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే కష్టపడి జెండా మోసినోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణమిచ్చినోడు ఎక్కడికి పోవాలో, ఏ మందు దారి సావాలో అర్థం కాక అంతే తప్ప ఎక్కడ కూడా మా నా స్వార్థం అనేది లేదు. ఒక వ్యక్తిని కానీ ఒక మంత్రిని కానీ ఎదిరించాల్సినటువంటి అవసరము నాకు లేదు. ఎందుకంటే వయసులో చాలా చిన్నవాడిని, నాకు ఈ సేవ చేయడం కాదు, ఇంతకన్నా పెద్ద పదవులు నాకు ఇచ్చినా కూడా నాకు సంతృప్తినిచ్చేది సంతోషాన్ని ఇచ్చేది నా నందిగొట్టుకు నియోజకవర్గ ప్రజలు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటే ఆ రోజు ఈ రాజకీయం పైన పెద్ద ఆసక్తి కూడా లేదన్నారు. ప్రశాంతంగా ఉండాలా, రోజుకు 2 క్రికెట్ మ్యాచ్ ఆడాలా, సినిమా టూర్లో పోవాలా అని అనేక రకమైన ఆశలు కోరికలు నాకు కూడా ఉండేవి. ఏ ఇమోషన్ బరువు బాధ్యత తప్ప దీంట్లో సుఖమే ఉండదు, మీకు ఎవరికి తెలియదు కాదు ఈ విషయం. కానీ ఈరోజు ఇంకా ముఖ్యమైన విషయం
అది పంపించి తర్వాత అభిమానం ఎక్కువ జగన్ అంటే సిద్ధార్థ అంటే
మన సీఎం గారికి ఎప్పుడు కూడా ఎందుకంటే హింస అగ్రెషన్ ఉంది యూత్ ని అలా ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచి కూడా వచ్చి ఉంటారు చాలా మంది పిల్లలు అందరూ అందరికీ కూడా పెద్దలు
కర్నూలు నుంచి వచ్చినాం, కడప నుంచి వచ్చినాం, తప్పకుండా మీ అగ్రెషన్ అంతా కూడా ఒకరి గుర్తుపెట్టుకోండి. సిద్ధు చేసే మంచి కార్యక్రమాలు కానీ అగ్రెషన్ కి మంచి విధంగా పాజిటివ్ కూడా ఉంది. ఎక్కడికి స్టాఫ్ కి మంచిగా మీ అందరి సాగే సహకారాలు కూడా తప్పకుండా ఇవ్వండి అని చెప్పి తెలియజేసుకుంటూ, చాలాసార్లు ఒక్కోసారి చూసుకుంటారు కొంతమంది అగ్రెసివ్ స్టేజ్ మీద అక్కడక్కడ ఉంటారు, కానీ పది మందిని కలిసేటప్పుడు మాత్రం తృప్తిగా వెనక్కి వేస్తుంటాం, ఫోటోలకి ముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు వెనక్కి వెనక్కి వెళ్ళిపోతుంటాం. కొద్దిగా నాకు ప్రభు అదే ఉంటుంది, మన స్టేజ్ మీద ఎంత నచ్చినా గెలిచినా పది మందిని కలవాలంటే పూర్తి వెనక్కి వెళ్తాం, ఎవరైనా ఫోటో పెట్టడం నాకన్నా ఎక్కువ అగ్రెషన్ ఉంది, నాకన్నా ఎక్కువ సిగ్గు, నాకన్నా ఎక్కువ దూరం పోయినట్టు సిద్ధార్థం జయ హింద్ జయ.